డెలివరీ అయిన తర్వాత సి సెక్షన్ చేసి తీసిండ్రు. అయితే వెంటిలేటర్ పైన ఉండే కృష్ణ హాస్పిటల్లో, అనంతరెడ్డి హాస్పిటల్లో డెలివరీ అయినా కృష్ణ హాస్పిటల్లో బాబుకు తీసుకెళ్ళిండ్రు. ఇంకా బ్రతకడానికి చాలా కష్టము, వెంటిలేటర్ పైన ఉండు అని ఎయిర్ గాలి తీసుకోవడము, ఇంకా ఊపిరితిత్తులు అవి సరిగ్గా గాలేవని చెప్పిండ్రు. ఇంకా 1 మంత్ హాస్పిటల్లో ఉన్నాం. ఇక్కడికి ప్రతి సండే ఇక్కడికి మా ఆయన వచ్చి బాబు ఫోటో తీసుకొచ్చి ప్రేయర్ చేయించిండు. పాస్టర్ సార్తో ప్రేయర్ చేయిస్తే ఇంకా 2 వీక్స్ కంటిన్యూ వచ్చి ప్రేయర్ చేయించింది. 3rd వీక్ డిశ్చార్జ్ ఇచ్చిర హాస్పిటల్లో. మంచిగా అయిండు బాబు, తీసుకెళ్ళండి జాగ్రత్త చూసుకోండి అని చెప్పిండ్రు డాక్టర్స్. ఇంకా బ్రతకడానికి చాలా కష్టం అని చెప్పిండ్రు ఫస్ట్. ఇంకా వీడు వచ్చి 2 వారాలు ప్రేయర్ చేయించుకున్న తర్వాత నార్మల్ వచ్చింది. వెంటిలేటర్ పైన ఉన్నవాడు నార్మల్ వార్డ్లోకి షిఫ్ట్ చేసిర్రు. ఇంకా నార్మల్ ఫస్ట్ వారం నార్మల్ ఉండే, 2nd వారం మొత్తం క్యూర్ అయిపోయిండు. క్యూర్ అయిపోయి ఇక నెక్స్ట్ వీక్ డిశ్చార్జ్ ఇచ్చింది. డిశ్చార్జ్ ఇచ్చి ఇంటికి వచ్చేసి విన్నారు కదండి, మరి ఈ విధంగా ఎంతోమంది డెలివరీ అయిన తర్వాత బేబీస్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి అలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు చాలామంది ఇక్కడిక హార్ట్ ప్రాబ్లం అని ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్తో ఇక్కడ వచ్చినప్పుడు దైవజనులు వారి కోసం ప్రేయర్ చేయడం జరుగుతుంది. మరి ఎవరైతే విశ్వాసంతో ఉంటున్నారో అద్భుత రీతిగా దైవజనులు ప్రార్థనను బట్టి దేవుడు మరి చిన్న బేబీస్ని వాళ్ళని స్వస్థత పొందడం జరుగుతుంది. మరి సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.